హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ సంక్రాంతి రేషన్ సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి సంక్రాంతి వరకు రేషన్ సోస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏ వస్తువులు ఇస్తున్నారు ఏంటి అదైతే వీడియో తెలియజేస్తాను సో ఫోన్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకే రావడం జరుగుతుంది ముందుగా అలాగే వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇప్పుడు చూడొచ్చు సంక్రాంతికి ఇంటికి వద్దకే రేషన్ కందిపప్పు లేనప్పుడు అమ్మకాలు శనగలు మాత్రమే ఇస్తాము అలాగే నూతన సంవత్సరంలో ఆధారంగా శనగలు గోధుమలు పంపిణీ పెరిగిన ధరలతో కందిపప్పు శనగలు వి విక్రయించేందుకు డీలర్లు విముఖత అంటే డీలర్లు అనే వారు ఇష్టం చూపించట్లేదు అమ్మడానికి ఎందుకంటే చాలా వినియోగదారులు అనేవి ఈ యొక్క ధరలో పెరిగినప్పుడు వీళ్ళైతే ఇష్టం చూపించట్లేదు ఇక్కడ మన వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ప్రభుత్వం నిలిచిన ధరలు విక్రయించడం కష్టమేనని డీలర్లు చెబుతున్నారు అయితే అంతేకాకుండా బయట మార్కెట్లో శనగలు అందుబాటు ధరలో ఉండటంతో పాటుగా రేషన్ షాపులు పెరిగిన ధరలకు కొనేందుకు ఇష్టం చూపించిన ఈ విధంగా డీలర్లు అనేవి వెనకొడుగు వేస్తున్నారు నవంబర్ నెలకు ఈ విధంగా సంబంధించిన శనగలు నిల్వలు ఉన్నాయి అవి నాణ్యత లేవని తమ వద్ద సరుకులు వెనక్కు తీసుకోవాలి డీలర్లైతే కోరడం జరుగుతుంది దీంతో పాటుగా ఈ నేపథ్యంలో సబ్సిడీ పైన శనగుల అమ్మకాలు ప్రశ్నార్థకంగా మారాయి కాగా నవంబర్ చివరి విడతలో కిలో బియ్యం తగ్గించి గోధుమలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అయితే జనవరిలో కిలో తొమ్మిది రూపాయలు చొప్పున ప్రతి కార్డు దానికి ఐదు కిలోల గోధుమలు పంపిణీ చేశారు గతంలో మనం చూసినట్లయితే కిలో ఏడు రూపాయలు విక్రయించగా ఈసారి కిలోకి రెండు రూపాయలు పెంచడం జరిగింది వీటితో పాటుగా ఈ నెల పంపిణీ చేసినటువంటి సరుకులను ధరలు బియ్యం కేజీ ఒక రూపాయికి ఇస్తుండగా చక్ర అర కేజీ అనేది పదిహేడు రూపాయలు ఫెస్ట్ సాల్ట్ అనేది పన్నెండు రూపాయలు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్ అనేది ఆదేశించింది ప్రతి ఒక్కరూ ఈ ఒక ఈ విధంగా సరుకుకి కేజీ చేసేందుకు ఒక రూపాయి కమిషన్ తీసుకుంటున్నారు జనవరి నాలుగు నుంచి ప్రారంభించినటువంటి ఈ రేషను పదహారు లోపు పూర్తి చేసింది అలా డీలర్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే సంక్రాంతి వరకు అయితే ఈ రేషన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ నెల నాలుగును ప్రారంభించారు ఇంకా అన్ని చోట్ల రేషన్ అనేది ఇస్తూ ఉన్నారు పదహారు లోపు అంటున్నారు అంటే సంక్రాంతి వరకు మేబీ సరుకులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈలోగా మీరు ఏమైనా సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసి కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా సరుకుని ఇస్తున్నారు కందిపప్పు లేనప్పుడు శనగలు ఇస్తున్నారు గోధుమలు అలాగే మన దీంతోపాటుగా కొన్ని అదనంగా అర కేజీ ద్వారా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అయితే వినియోగదారులు ఎప్పుడైతే రాసిన దేవుల్లో పెరిగాయో సో ఇష్టమైతే చూపించలేదు సో చూస్తే కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తప్పకుండా వీడియో మిత్రులు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్